బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. దశాబ్దాల కాలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న డ్రైనేజ్ సమస్యకు మోక్షం లభించింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో 25వ వార్డులో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన కల్వర్టు డ్రైనేజ్ పనులకు మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుధారాణి, వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఏలూరు బాలు మాట్లాడుతూ, తుని మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాల కాలంగా ఇబ్బంది పడుతున్న డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. కల్వర్టు డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో మారుమూల ప్రాంతాల్లో సైతం సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వంటి చర్యలు చేపట్టామన్నారు. పట్టణంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు, మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, పట్టణ వైసీపీ అధ్యక్షులు రేలంగి రమణగౌడ్, గాంధీ సత్రం చైర్మన్ అనిశెట్టి సూర్య చక్కరెడ్డి, జిల్లా వక్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎస్కే క్వాజా, వార్డు కౌన్సిలర్ కాసే సుమతి, కోలా శ్రీను, కర్రి శ్రీదేవి, వాసంశెట్టి శ్రీను, బుడ్డిగ దారేష్, కనిగిరి వెంకటరమణ, కాసే కపిల్, చింతకాయల ప్రసాద్, మంతిన రాజు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, డిజీ ప్రకాశ్రావు, ఏఈ అభిలాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు స్థానిక 20వ రామకృష్ణ కాలనీలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో కల్వర్టు నిర్మాణానికి కొబ్బరికాయ పట్టడం జరిగింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత రేపటి నుంచి పనులు కూడా మొదలవుతాయి. ఇది మెయిన్ సమస్య ఏంటంటే, తునికి ఏదైతే ప్రధానమైన అవుట్లెట్ ఉందో ఇటుపక్క ఇదివరకు కవల పరిశోధనకు వెళ్ళేది, ఆ చెరువుకి వెళ్లే మార్గాన్ని అక్కడ రైతులు మూసేయడంతో ఇక్కడ వాటర్ ఇటుపక్క వెళ్ళాలి అన్న దానికి ఇచ్చేసి రోడ్డు ఆర్ఎంబి రోడ్డు మధ్యలో నుంచి పెద్ద కల్వర్టర్ వేసి డ్రైన్ వేసి 22వ వార్డులో గల జ్యోతినగర్ డ్రైన్కి ఇది అవుట్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సుమారు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది ఉన్నా కూడా దాసి రాజా గారి హయాంలో ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావడం జరుగుతుంది. దీంతోపాటు రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయని, రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేమి, పార్కులు అయితేనేమి మరింత వేగంగా పెంచుకుంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అభివృద్ధి విషయంలో ఎటువంటి కార్యదర్శాలకు వెళ్లకుండా, ఎటువంటి ఇది లేకుండా బ్రహ్మాండంగా మున్సిపాలిటీ తరఫున మీ పనులు చేసి పెడతామని అందరికీ తెలియజేశాను.